నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిపిఎం, సిఐటియు, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జెండాలు ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం నాయకులు వెంకమరాజు మాట్లాడుతూ, అమెరికా చికాగో నగరంలో 8 గంటల పనిదినంకై శ్రామిక వీరులు ప్రాణాలు అర్పించిన దీక్షాదినం మేడే అన్నారు. నేడు పాలకవర్గాలు శ్రమను దోచుకునే విధంగా 12 గంటల పనిని అమలు చేసే విధంగా జీవోలు ఇస్తున్నారని, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పూర్తిగా రాయితీలు తగ్గించారని తెలిపారు. కేంద్రం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శేషయ్యరావు, బాబు, రమేష్, కాళేశ, శేషమ్మ, సుజాతమ్మ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు మనం శ్రామికుల కోసం పనిచేస్తూ వారి హక్కుల కోసం నిలబడే శ్రామికుల్ని ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరి శ్రమ దోచుకునే వాళ్లే ఉన్నారు. కనీసం మనకి రావాల్సిన బెనిఫిట్స్ ని ఇవ్వకుండా వాటిని కళ్ళకి కనిపించకుండా దాచిపెట్టడం అయిపోతా ఉంది. బెనిఫిట్స్ కోసం ఈ రోజు నినాదాలు ఇచ్చినా నేడు పాలకవర్గాలు అరెస్టులు చేసే విధంగా ఈ రోజు ఉన్నారు. ఈ అరెస్టులు ఎంతో కాలం నిలబడవు. శ్రామికులంతా ఏకమైతే అని ఆ రోజు ఏ విధంగా అయితే 8 గంటల పని కోసం పోరాటం చేసి అమరులయ్యారో అదే ఈ రోజు మనందరం ఏకమై వీళ్ళు చేసే కుళ్ళి రాజకీయాల్ని ఈ రోజు తీసేయాలని చెప్పి సమాజంలో ఈ మేడే సందర్భంగా కోవూరు పట్టణంలో మేము కోరుతా ఉన్నాం. అయితే ప్రపంచ కార్మిక దీక్షా దినం ఈ రోజు కార్మికులకి, యావత్ కార్మికులకే కాదు రైతాంగానికి, అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరిది ఈ దినం. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఆ కష్టాన్ని దోచుకోబడతారో వారికి వ్యతిరేకంగా జరిగేది ఈ మేడే పండుగ. ఆ మేడే పండుగ కోవూరులో విజయవంతం చేయడానికి వచ్చిన కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.